అయ్యా ఇప్పుడే సినిమా చూశాను, అనంత సినిమా. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కడికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఏంటో సినిమాలో స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. కానీ ఒక క్లైమాక్స్లో మాత్రం ఏమైనా ట్విస్ట్ ఇచ్చాడా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక ఇంటర్వల్ సీక్వెన్స్ అవ్వచ్చు, బీజిఎం అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఏమన్నా యాక్టింగ్ చేశారా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఎగ్జైట్గా కూడా ఉంది. సో అది ఆగట్లేదు అమ్మా, సినిమా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో వచ్చిన మనీ, అంటే మనీ అయితే ఏదైతే ఉందో థియేటర్ మెయింటెనెన్స్ మనీ పక్కన పెట్టేస్తే, సినిమా నుంచి వచ్చే ఎక్స్ట్రా ప్రతి ఒక్క రూపాయి ఖచ్చితంగా మన జరిగిన ఒడిశా ట్రైన్ ఇన్సిడెంట్కి వెళ్తుందంట. సో ఎంత ఒక మంచి, ఇటువంటి ఒక మంచి థాట్. నిజంగానే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏదో అనుకున్నాను, కానీ తను ఒక స్పీచ్లో కూడా విన్నాను అనమాట, వచ్చిన మనీ అంతా ఒడిశా యాక్సిడెంట్కి, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఏదైతే ఎక్కడైతే ఎవరైతే ఇబ్బంది ఉన్నారో, సో డొనేషన్ అంతా వాటికి వెళ్తుందంట. సో అది ఒక మంచి కాన్సెప్ట్. ఇది ఒక్క సినిమా కాదు, నిజంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడ తగ్గ విషయం అది చెప్పాలనుకుంటే. సో ప్రతి ఒక్కరు రండి, ఇటువంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి. సినిమా గురించి ఎంకరేజ్ కాకుండా అక్కడ మనం ఇచ్చే ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్క టికెట్ వాల్యూ అక్కడ ఒక్కొక్క ప్రాణం నిలబడుతుంది ఒడిశా యాక్సిడెంట్ బాధితుల్ని. సో గైస్ ప్రతి ఒక్కరు రండి, సినిమా అయితే చూడండి, ఫ్యాంటాస్టిక్గా ఉండే, దమ్ముంటే ఆపు, అనంత సినిమా తోపు, అంతే తోపు. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఛాన్స్. నువ్వు నిజంగా ఇటువంటి మంచి పని చేసినందుకు నువ్వు నెక్స్ట్ పాన్ ఇండియా తీయాలి, వచ్చిన డబ్బుతో నిజంగా పాన్ ఇండియాలో ఎక్కడ ఏదైనా సరే నువ్వే చూసుకోవాలి. సో లవ్ యూ ఆల్, అండ్ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ పవన్ ఎస్ఎస్పి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అనంత సినిమా చూసి వస్తున్నానండి. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా చూసిన సేపు ఏదో వేరే లోకానికి వెళ్ళినట్టు, టైమ్ ట్రావెలర్ స్టోరీ చూసారా, ఆ టైప్ స్టోరీ చాలా బాగుందండి. నిజంగా ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, అలాగే డైరెక్టర్ మధుబాబు గారు, బా ప్రశాంత్ గారు, మీకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి నేను విన్నాను. అంటే సినిమాకు వచ్చిన ప్రతి లాభం కూడా మొన్న జరిగిన ఒరిస్సాలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ దానికి మీరు డబ్బులిస్తారని తెలిసింది. విష్ బెస్ట్ అప్ సార్, సూపర్ సార్. మీలాంటి మంచి ఉదయం ఎవరిగో కానీ ఉండదు చాలా. నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి చాలామంది మారాలనుకుంటున్నాను నిజంగాను, మీరు చేసే మంచి పనికి. అలాగే సినిమా చూసినసేపు మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. చాలామంది చిన్న చిన్న సినిమా అంటారు, చిన్న సినిమా కాదండి, ఇలాంటి సినిమాయే ఒక బ్లాక్ బస్టర్, ఒక పెద్ద సినిమా. సినిమా చూస్తే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి, ఎంకరేజ్ చేయండి. అనంత ప్లీజ్ మర్చిపోవద్దు, అనంత మంచి సినిమా. నిజంగా నాకు ఒక మంచి సినిమా, మంచి సబ్జెక్ట్ చూశానన్న ఒక తృప్తి నా మనసు కలిగిందండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ టీమ్, మీ గోల్డ్ స్టార్. హాయ్ అండి, ఇప్పుడే మేము అనంత సినిమా చూడడం అయితే జరిగింది. నిజంగా ఈ సినిమా అంత ఒక లెక్క అయితే, సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ ఇందులో మాత్రం చూసుకుంటే కనుక మళ్ళీ మన హీరో గారు అయితే ఈ అమౌంట్ అంతా వచ్చి, ఎంత అమౌంట్ వచ్చినా సరే, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే, మొన్న మనకి రీసెంట్గా జరిగిన రైలు ప్రమాదం ఏదైతే ఉన్నదో ఒడిశాలో, వాళ్ళకి డొనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట కంపల్సరీ. అంటే మనం సినిమా నచ్చుతమే కాదు, అంటే ఇక్కడ సినిమా పోయినా అది విషయం కాదు, ఇక్కడ సినిమా మాత్రం ఎంత బాగున్నదంటే, అంటే చాలామంది ఫ్లాప్ ఉన్న సినిమాని ఎలా లేపొచ్చు అనుకుంటారు, కానీ ఇదైతే అది ఎలా కాదండి. సినిమా అయితే చాలా 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 బాగుంది, మాకైతే నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అనుకుంటున్నాం. మీరు ప్రతి సినిమాకి వెళ్తారు కదా, ఆ సినిమా మాకు నచ్చలేదు అంటారు కదా, కానీ ఈ సినిమాకు మీరు ఒక్కసారి వెళ్ళంగా నచ్చపోతే కనుక మీరు మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి వచ్చి కంపల్సరీ అడగండి. ఒక్కసారి మీరు సినిమాకి వెళ్తే మాత్రం సినిమా చూసిన ఆనందానికంట, ఎక్కడో జరిగిన రైలు ప్రమాదం, అక్కడ 300 మందికి చనిపోవడం అయితే జరిగింది, అక్కడ చాలామందికి అయితే గాయాలైతే జరిగినాయి. కానీ వీళ్ళందరికీ వచ్చిన ఈ డబ్బంతా సరే, వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అంత అమౌంట్ కూడా ఆ రైలు ప్రమాదం వాళ్ళకి జనాలకి ఇస్తారని మరి మన ప్రశాంత్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు కూడా ఈ సినిమాని మంచి హిట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. సినిమా అయితే సూపర్ సూపర్ సూపర్. హాయ్ బ్రో, ఇప్పుడు అనంత మూవీ చూసి వచ్చాము. సినిమాలో స్టోరీ మాత్రం సూపర్గా ఉందన్నా. ప్రశాంత్ కార్తీక్ గారు దీనికి హీరో, సినిమా మాత్రం సూపర్గా తీశారు. అలాగే మన డైరెక్టర్ గారు మధుబాబు గారు సినిమా మాత్రం ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్లో అలా కూర్చోబెట్టేసింది జనాలందరినీ, ప్రేక్షకులందరినీ సీట్లు అలా కూర్చోబెట్టేస్తుంది. అలాగే మన మ్యూజిషియన్ ఉన్నారు, మ్యూజిషియన్ ఘన్సల విశ్వనాథ్ సూపర్గా కొట్టాను మ్యూజిక్ కానీ, ఆ మ్యూజియం కానీ ఏదే కానీ సూపర్గా ఉంది సినిమాలో. సినిమాలో ఏది హైలైట్ ఏమిటి, ఫస్ట్ హాఫ్లో ప్రేక్షకులందరినీ అలా కూర్చోబెట్టేస్తుంది, సీట్లన్నీ కూర్చోబెట్టేస్తుంది. సినిమా మాత్రం సూపర్గా ఉందన్నా. అలాగే మన ప్రశాంత్ కార్తీక్ గారు ఒక మాట చెప్పారు, ఈ సినిమా ఎంత కలెక్షన్ చేస్తే మొత్తం 1 రూపాయి ఆయనకు వద్దు, మొత్తం రైల్వే స్టేషన్ మన ఒడిశాలో జరిగిందిగా ఆ రైల్వే స్టేషన్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఈ మూవీ అందరూ ప్రేక్షకులందరూ ఆదరించాలి, ఇలాంటి సినిమాలు ఆదరించాలి. ఎందుకు ఆదరించాలంటే ఆయన చేసే సహాయం వల్ల మంచి ఇట్టు కొట్టాలని కోరుకుంటూ ప్రేక్షకులందరూ వచ్చి చూడాలనేసి అందరినీ కోరుకుంటున్నాను. హాయ్ అండి అందరికీ, అనంత మూవీ చూశాను, చాలా బాగుందండి నిజంగా. అంటే ఆ ప్రశాంత్ గారు యాక్టింగ్, అసలు సినిమాలో ఇంత చక్కగా యాక్టింగ్ చేశారు. అలాగే సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా
ప్రశాంతంగా ఉంది నిజంగా చాలా డైరెక్షన్ కానీ అండ్ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చాలా సీన్స్ అన్నీ కూడా మనకి కొన్ని కొన్ని సినిమాలు అనగానే మనకి కొన్ని అంటే పెద్ద సినిమాలను మైండ్లో పెట్టుకుని వస్తే ఎంత చండాలంగా ఉన్నా మనం కూర్చొని చూస్తాం కానీ ఒకసారి ఈ సినిమా మీరు వచ్చి చూడండి ఎంత బాగుంటుందో ఎంత బాగా నచ్చుద్ది అనేది మీకు అర్థమవుతుంది అలాగే దయచేసి నేను చెప్పే మాట ఒకసారి మీరు పూర్తిగా వినండి సినిమా రివ్యూ చెప్తే సగం చూసి పక్కన పెట్టేస్తున్నారు కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఒక గొప్ప వ్యక్తులు ఒక్కొక్కసారి మనకి బల పొడతారన్నమాట అట్లాగా ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కార్తీ గారు ఈ సినిమాకి వచ్చిన బాక్సాఫీస్లోంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈరోజు 9వ తారీఖు రిలీజ్ అయిన కాడి నుంచి సినిమాకి ఎంత డబ్బులు వచ్చినా కూడా మొన్న ఒక బాధాకరమైన విషయం విన్నాం మనం ఒడిశా నుంచి ట్రైన్ ప్రమాదం వర్షం నుంచి ట్రైన్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే 300 మందికి పైగా గాయాలతో ఉన్నారు అలాగే చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఈ సినిమాకి ఈ ట్రైన్కి అసలు ఎక్కడ సంబంధం లేదు కానీ ఈ రోజుల్లో ఇలాంటి కమర్షియల్ రోజుల్లో ఇలాంటి డైరెక్టర్ గారు ఎంత పెద్ద గొప్ప మనిషి అంటే దీని మీద వచ్చిన డబ్బు ప్రతి రూపాయి కూడా ఆ యాక్సిడెంట్ జరిగిన బాధితులకు ఇవ్వడం అనేది చాలా ఆనందం చాలా గర్వకారణం భారతదేశంలోనే ఇది చాలా వెలుగులోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వ్యక్తి ఇంత సహాయం చేయడం అనేది మాటలు కాదండి మీరందరూ దయచేసి దీన్ని ప్రోత్సహించి మనం తిరుపతి హుండీలో ప్రతి రూపాయి ఎలా అయితే వేస్తున్నామో అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అది అన్నదానం రూపంలో అనవ్వండి ఎలాంటి హాస్పిటల్ పరంగా అనవ్వండి ఎలాగ అభివృద్ధి చెందుతుందో ఈ సినిమా కూడా ఈ యాక్సిడెంట్ జరిగిన బాధాకరమైన విషయానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం అందరం కూడా ఈ సినిమా పరంగా మనం హెల్ప్ చేయాలి మీరు దయచేసి దీన్ని అందరం ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ గారు మీరు మీ మంచి హృదయానికి నిజంగా థ్యాంక్స్ అండి మీకు మున్ముందు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సహా మీకు అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ హాయ్ బ్రదర్ ఇప్పుడే అనంతం సినిమా చూసాను చాలా బాగుంది వండర్ఫుల్ సినిమా నిజంగా 1.5 అవర్ అలా కూర్చోబెట్టిందంటే ఏమో అనుకున్నాం మామూలుగా లేదు సినిమా అయితే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రతిదీ హైలైట్ ఉంది మెయిన్ ఏంటంటే సినిమా స్టోరీ చాలా బాగుంది అలాగే మెయిన్ ఈ సినిమాలో హీరో గారిని మెచ్చుకోవచ్చు అండి చాలా అద్భుతంగా చేశాడు నిజంగా ప్రశాంత్ అన్న వండర్ఫుల్ అన్న మంచి యాక్టింగ్ ఒక మంచి సినిమా 1.5 అవర్ అలా కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదు ఏ హీరో వల్ల కూడా కదా అలాంటిది మీరు ప్రశాంత్ అన్న నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించకుండా పోవచ్చు కానీ చాలా బాగుందన్న సినిమా 1.5 అవరు ప్రతి ఒక్కరు అలా కూర్చోరంటే అది మామూలు విషయం కాదు చాలా ఏదో పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాలు అయితేనే అలా కూర్చొని కూడా కష్టం అలాంటిది 1.5 అవర్ కూర్చోబెట్టారంటే మామూలు విషయం కదా చాలా బాగుందండి ప్రతి ఒక్కరు చూడండి అనంతం మూవీ అని మాత్రం మిస్ కాకండి ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లు మొత్తం మన ఒరిసెలు అదేదైతే రైలు యాక్సిడెంట్లో చాలామంది గాయాలైతే అయినాయి వాళ్ళందరికీ ఈ అమౌంట్ మూవీకి సంబంధించిన ప్రతి రూపాయి వాళ్ళకి డొనేట్ చేయడం అనేది చాలా బాగుందన్న మంచి ఆలోచన అన్న నిజంగా ప్రతి ఒక్క హీరో చేస్తాడో లేదో తెలియదు కానీ టాలీవుడ్లో మాత్రం మీకు అంటూ ఒక మంచి రేంజ్ ఉందన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు కానీ మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారన్న నిజంగా ఎందుకంటే ఒక మంచి మనిషిగా ఒక మంచి హీరోగా మాకు పరిచయం అవ్వడం చాలా బాగుంది ప్రతి ఒక్కరన్న సీరియస్గా ప్రతి ఒక్కరే మాత్రం ఖచ్చితంగా చూడండి అనంతం మూవీ మాత్రం ఎందుకంటే 1.5 అవర్ అలా కూర్చోబెట్టిన సినిమాలు అనేది చాలా తక్కువ వస్తాయి ఎవరు మిస్ కాకండి డోంట్ మిస్ నిజంగా ప్రశాంత్ అన్న ఒక మంచి సినిమాతో మా ముందుకు వచ్చినాం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా మంచి కలెక్షన్లతో అలాగే ప్రతి ఒక్కరు మీదైతే ఎలాగ డొనేట్ చేయాలనుకున్నారు ఆ అమౌంట్ అంతా ప్రజలందరికీ అందుకోవాలి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కరూ ఇలాగ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ప్రతి ఒక్కరు క్లియర్ చెప్తున్నాండి అనంతం మూవీ మాత్రం మిస్ కాకండి మనం ఆ సినిమాని బ్లాక్ బాస్టర్ ఎట్టి చేద్దాం చాలా బాగుంది సినిమా మాత్రం ఎవరు మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే అనంతం మూవీ చూసి వచ్చామయ్య సినిమా అయితే ఫస్ట్లో ఎప్పుడో ఒకసారి కేజీఎఫ్ అన్న అయితే ఇది ఏం తెలియకుండా వెళ్ళి థియేటర్లో వెళ్ళి కూర్చున్నాం అప్పుడైతే ఎలా ఎంటర్టైన్ అయిందో సేమ్ ఎక్స్పీరియన్స్ భయ్య ఏదో ఏర్ చూసి బయటకు లోపలికి వచ్చింది థియేటర్లోకి సినిమా అయితే ఇచ్చి పడేసింది భయ్య అసలు డైరెక్షనే కానీ స్టోరీ టైం ట్రావెల్ స్టోరీ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది థియేటర్లో అలాగా చూస్తూ ఉండిపోయాం ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నట్టు సినిమా చాలా బాగుంది భయ్య అదే బయటకు వచ్చిందో తిన్నా మన జరిగిన ఒరిసా ఇన్సిడెంట్కి డైరెక్టర్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారని సినిమా అయితే బాగుంది మంచి డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు అయితే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ చేస్తున్నారు ఇప్పుడే అనంత మూవీ చూసాను బ్రో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రశాంత్ బ్రో నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ ఎందుకంటే ఇంత మంచి సినిమాని తీసినందుకు కాను చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇంకొకటి మీరు ఈ సినిమాకు వచ్చిన డబ్బులు మొత్తాన్ని
ఒడిశా యాక్సిడెంట్ కోసం యూజ్ చేస్తాను నేను, వాళ్ళకి డొనేషన్ ఇస్తాను అన్నారు చూడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న మీకు. ఆ మీరు ఇంత మంచి సినిమా తీసి ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి తీసి కూడా వచ్చిన మొత్తం ఎంత వచ్చినా పర్లేదు వాళ్ళకి నేను డొనేట్ చేస్తాను అనే థాట్ వచ్చిందంటే మీరు నిజంగా రియల్ హీరో అన్న. చాలా అంటే చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కడు భయ్యా నిజంగా అనంత మూవీకి రండి, ఎందుకంటే అదొక మంచి పని కోసం యూజ్ అవుతుంది. సినిమా నిజంగా చాలా బాగుంది అన్న. ప్రశాంత్ అన్న నిజంగా ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. కూర్చున్నంత సేపు నాకు నిజంగా వావ్ చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి ఇలాంటి సినిమాలు కదా రావాలి అనే ఫీల్ వచ్చిందన్న. నాకైతే చాలా అంటే చాలా బాగుంది భయ్యా, ప్రతి ఒక్కడు థియేటర్లో చూడండి సినిమా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ఒడిశా యాక్సిడెంట్ కోసం కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.